కేసులు మన రాష్ట్రంలో 435,000 చేరాయి. పేషెంట్స్ కి సరైన ట్రీట్మెంట్ లేదు, బెడ్స్ కూడా అందుబాటులేదు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో జాయిన్ అవ్వాలంటే లక్షలాది ఫీజులు వసూలు చేస్తున్నారు. చాలా మందికి ట్రీట్మెంట్ అందక హాస్పిటల్స్ బయటే ప్రాణాలు వదిలే పరిస్థితి కూడా చూశారు. ప్రభుత్వం సరిగా పట్టించుకోవడమే దీనికి పట్టించుకోకపోవడమే దీనికి కారణం. గడిపెట్టి గేదెను పాలు అడిగితే ఎట్లా, అలాగే అవినీతి పరుడికి ఓటు వేసి రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే ఎట్లా ఓటేసినా రాష్ట్ర ప్రజలారా మీరే ఆలోచించండి. బెడ్స్ కూడా ఇవ్వట్లేదు, సరైన ట్రీట్మెంట్ కూడా లేదు. చాలా మంది మన కళ్ళ ముందు చనిపోతున్నారు. హాస్పిటల్లో బెడ్లు లేక హాస్పిటల్ ముందే చనిపోయిన సంఘటనలు మనం చూస్తున్నాం. ఈ కరోనా వ్యాధిని అరికట్టడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది, ఇప్పటికి కూడా నిర్లక్ష్యంగానే ఉన్నారు. మనం ఈరోజు కరోనా వల్ల చాలామంది పనులు లేవు, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇటువంటి టైంలో కూడా నిత్యావసర వస్తువుల మీద ధరలు పెరిగితే ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదు. ఒకసారి చూడండి, ఈ మధ్యకాలంలో నూనె రేటు విపరీతంగా పెరిగింది, చింతపండు రేటు పెరిగింది, అదే కాకుండా బంగాళదుంప రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. మరి చూడ మినుములు కానీ పెసర్లు కానీ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగాయి. దాన్ని కూడా అరికట్టాలా, ప్రజలు ఇబ్బంది లేకుండా చూడాలన్న ఆలోచన ఈ ముఖ్యమంత్రి గారికి కానీ మరి మంత్రులకు కానీ లేకపోవడం నిజంగా మన అంతతాలు దురదృష్టం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను.